ఒక హీరో ఎన్ని హిట్లు కొట్టినా నటుడిగా ఎంత ప్రూవ్ చేసుకున్నా అతను స్టార్ హీరో అయ్యాక మాత్రం అతని పేరు ముందు ఏదో ఒక బిరుదు యాడవుతూ ఉంటుంది. అటు తర్వాత ఆ హీరో పేరుని సంబోధించే ముందు ఆ బిరుదుని యాడ్ చేస్తూ ఉంటారు ప్రేక్షకులు, అలాగే హీరోల అభిమానులు కూడా. అయితే ఆ హీరోకి అప్పటి వరకు ఉన్న హిట్ల కంటే ఇంకా పెద్ద బ్లాక్ బాస్టర్ పడితే కనుక ఇంకా పెద్ద బిరుదు లభిస్తూ ఉంటుంది. ఇప్పటివరకు టాలీవుడ్లో చాలామంది హీరోల బిరుదులు మారాయి. మరి ఆ హీరోలు ఎవరు? మొదట వాళ్ళు సంపాదించుకున్న బిరుదు ఏంటి? ఆ తర్వాత వాళ్లకు లభించిన బిరుదు ఏంటి? అది ఏ సినిమాలతో అనే వివరాలు ఓ లుక్కేద్దాం రండి. సూపర్ స్టార్ కృష్ణ, ఈయన కెరీర్ ప్రారంభంలో నటశేఖర అనే బిరుదుని సంపాదించుకున్నారు. అయితే మాస్ ఫాలోయింగ్ను సంపాదించుకున్న తరువాత సూపర్ స్టార్ అనే బిరుదు ఇతనికి లభించింది. సింహాసనం సినిమా నుండి ఈయన సూపర్ స్టార్ కృష్ణగా కొనసాగుతున్నారు. నెంబర్ టూ చిరంజీవి. మాస్ అనే పదానికి సరికొత్త డెఫినేషన్ చెప్పింది చిరంజీవి గారు. ఆయన డ్యాన్సులు, ఫైట్లతో అప్పటి ప్రేక్షకులను ఓ ఊపు ఊపేశారు. అందుకే మొదట ఈయన పేరుకి ముందు డైనమిక్ హీరో అనే బిరుదు యాడ్ అయ్యింది. ఆ తర్వాత సుప్రీం హీరో అనే బిరుదుని సంపాదించుకున్నారు. అటు తర్వాత అంటే మరణ మృదంగం సినిమా నుండి ఇతనికి పేరు ముందు మెగాస్టార్ అనే బిరుదు యాడ్ అయింది. ఇప్పటికీ ఆయన మెగాస్టార్గానే కొనసాగుతున్నారు. నెంబర్ త్రీ బాలకృష్ణ. మొదట ఈయనకి యువరత్న అనే బిరుదు లభించింది. అయితే సింహతో ఈయన నటసింహం అనే బిరుదుని సంపాదించుకున్నారు. నెంబర్ ఫోర్ అక్కినేని నాగార్జున. మొదట ఈయనకి యువ సామ్రాట్ అనే బిరుదు లభించింది. ఆ తరువాత రగడ మూవీ నుండి కింగ్ అనే బిరుదు యాడ్ అయింది. మహేష్ బాబు. మొదట ఈయనకి ప్రిన్స్ అనే బిరుదు లభించింది. అయితే పోకిరి తర్వాత ఈయన సూపర్ స్టార్ అయ్యాడు. నెంబర్ సిక్స్ ప్రభాస్. యంగ్ రెబల్ స్టార్ అనే బిరుదు మొదట ప్రభాస్కు లభించింది. అయితే పాన్ ఇండియా స్టార్ అయిన తరువాత రెబల్ స్టార్ అనే బిరుదు యాడ్ అయింది. నెంబర్ సెవెన్ రవితేజ. మొదట మాస్ హీరో అనే బిరుదు రవితేజకు ఉండేది. అయితే మిరపకాయ నుండి మాస్ మహారాజా అనే బిరుదు యాడ్ అయింది. నెంబర్ ఎయిట్ ఎన్టీఆర్. మొదట యంగ్ టైగర్ అనే బిరుదు ఎన్టీఆర్కు ఉండేది. అయితే శక్తి సినిమాతో ఏ1 స్టార్ బిరుదు యాడ్ అయింది. కానీ ఇప్పటికీ యంగ్ టైగర్గానే కొనసాగుతున్నారు. నెంబర్ నైన్ నరేష్. అల్లరి అనే బిరుదు నరేష్కు ఉండేది. అయితే శుభప్రదం నరేష్గా కె విశ్వనాథ్ గారు మార్చారు. ఇక ఇప్పుడు నాంది నరేష్ అనే బిరుదుని సంపాదించుకున్నారు. నెంబర్ టెన్ అల్లు అర్జున్. మొన్నటి వరకు స్టైలిష్ స్టార్ అనే బిరుదు ఉండేది. ఇటీవల జరిగిన పుష్ప టీజర్ లాంచ్లో ఐకాన్ స్టార్ అనే బిరుదు బన్నీకి ఇచ్చాడు దర్శకుడు సుకుమార్.